హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చాలా రోజులు అవుతుంది వీడియోస్ అప్లోడ్ చేయక, ఎందుకంటే విలేజ్కి వెళ్ళాము ఇంకా. సో అక్కడ సిగ్నల్ లేదు, అప్లోడ్ చేయడానికి ప్రాబ్లం అయిపోయింది. అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు ఇంకా, అందుకే చాలా రోజుల నుంచి నేను వీడియోస్ అప్లోడ్ చేయలేదు. సో ఈరోజు నుంచి ఇంకా రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. సిగ్నల్ ప్రాబ్లం వల్ల అప్లోడ్ చేయలేకపోయా. మ్యాక్సిమం ఒక 20 డేస్ అవుతుంది. నాకు కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండే. అందరూ బతుకమ్మ దసరా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేము కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఏంటంటే, ఈరోజు వీడియో మేము మా ఇంట్లో బతుకమ్మ ఎలా చేసామో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆ వీడియో మీకోసం ఇప్పుడు అప్లోడ్ చేయబోతున్నాను, చూసేయండి. ఇప్పుడు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ క్లిక్ చేయగానే ఆల్ అని క్లిక్ చేయండి. ఎందుకంటే ఫ్యూచర్లో నేను పెట్టే మంచి మంచి వీడియోస్కి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తే మీ మొబైల్కి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు వీడియో చూసేయండి. చూసారు కదా, ఇక్కడ ఇది ఊర్లలో దొరుకుతాయి కదా గునుగు పువ్వు. ఇది దీని కలర్లో ముంచేసి, కలర్ కలర్లుగా ముంచేసి బతుకమ్మను వేరుస్తారన్నట్టు. సో ఇక్కడ మా అమ్మ ఇవన్నీ ముంచుతుంది. ఇది వైలెట్ కలర్, గ్రీన్ కలర్, పింక్ కలర్, అట్లా కలర్లు ముంచుతారు. చూసారు కదా, ఇలా నైట్ రోజు ముంచి ఆరబెడతారు, నెక్స్ట్ డే మార్నింగ్కి బతుకమ్మ వేరుస్తారన్నట్టు. సో ఏంటంటే, ఊళ్ళల్లో అన్నీ దొరుకుతాయి కాబట్టి కొనాల్సిన అవసరం లేదు. ఇది వచ్చేసి తంగేడు పువ్వు, మా చెట్టుకే ఉంది. సో ఇక్కడ మా అమ్మ బతుకమ్మ వేరుస్తుంది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నట్టు. ఇది వచ్చేసి తంగడు పువ్వు, ఫస్ట్ తంగడు పువ్వు పెడతారు. బతుకమ్మకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఏంటంటే తంగడు పువ్వు. తంగడు పువ్వు లేకుండా బతుకమ్మ అని పేరారంట. సో మా చెట్టు ఉందన్నట్టు ఇంట్లోనే, ఇంట్లో చెట్టుదే తెంపేసి బతుకమ్మ వేరుస్తున్నారు. సో చూడండి ఫ్రెండ్స్, ఇది ఏంటంటే ఊర్లో అన్నీ దొరుకుతాయి, ఏ ఖర్చు లేకుండా మంచిగా వేరవచ్చు బతుకమ్మని. ఊర్లో చేసే, సిటీ కన్నా ఊర్లో ఎంజాయ్మెంట్ చాలా బాగుంటుంది, నాకు చాలా బాగా ఇష్టము. సో ఇంకా ఈ వీడియో చూస్తూనే ఉండండి. మా అమ్మ చాలా బాగా వేరుస్తుంది బతుకమ్మ, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మా ఇంటి బతుకమ్మ ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. Thank you.
Thank you.
చూసారు కదా బతుకమ్మ ఎలా ఉందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో ఏంటంటే మేము బతుకమ్మ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీతో షేర్ చేసుకుంటాను. ఏంటంటే విలేజ్లో అందరూ ఒక దగ్గరే బతుకమ్మ చేసుకుంటారు, కరోనా ఎఫెక్ట్కి కూడా అందరూ ఒక దగ్గరే బతుకమ్మ సెలబ్రేట్ చేసుకున్నారు. సో ఇంకా ఆ వీడియో మళ్ళీ నెక్స్ట్ డే రోజు పోస్ట్ చేస్తాను, అంటే రేపు పోస్ట్ చేస్తాను. వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.